మీ మీద ఒకసారి నక్సలైట్లు ఫైరింగ్ చేశారు కదా, అది బాగా తీవ్రంగా గాయపడినట్టున్నారు కదా. అవునండి, మూడు బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయా? ఉన్నాయి బాడీలో. ఇక్కడ వెనుక బ్రెయిన్, చిన్న బ్రెయిన్ పక్కన ఒకటి ఉంటుంది, రిస్ట్ లో ఒకటి ఉంటుంది, షోల్డర్ లో. ఇప్పటికీ తీలాయి అంటే బాడీకి ఎఫెక్ట్ అవుతుంది, వద్దు నరుసుకు కిందికి పోయినాయి. ఇక్కడ ఒకటి ఉండే అన్న. మరి అంత అంత మంది స్నేహాలు ఉండి కూడా వాళ్ళు ఎందుకు మీ మీదకి అటాక్ వచ్చారు? జనశక్తి వాళ్ళు అన్న వాళ్ళు. వాళ్ళు జనశక్తి, జనశక్తి వాళ్ళు జనశక్తికి ఉన్న పీపుల్స్ వరకు పడకపోయారు. వాళ్ళిద్దరు కొట్టుకునేవాళ్ళు. కొట్టుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు నన్ను ఉపయోగించుకునేది. ఓకే, ఎవరు? పీపుల్స్ వారు. అప్పుడు అప్పుడు కరపత్రం తీసిండు ఎవడి కొండ మురళి అని నా మీద. కరపత్రం తీసినప్పుడు నేను తిట్టినా అందులో ఉన్న ఒక ముఖ్య నాయకుడు. నేను మొదలు మొదలు చంపినోడు ఎట్లా వచ్చిండో మనకు తెలియదు, వాడు పెద్ద నాయకుడు అని తెలియదు నాకు. పెద్ద నాయకుడు అని తెలియదు నాకు. ఏదో నక్సలైట్లో జనశక్తిలో ఈ అప్పటి నుంచి రైవాల్టీ మొదలైంది నాకు జనశక్తితోని. ఎస్, ఆ తర్వాత కూర రాజన్నతో కూడా మాట్లాడినా, సెటిల్ చేసుకున్నారు. అక్కడ దోస్తులు వచ్చేసారు. మురళిలో లౌక్యం కూడా ఉంది, మొండితనం రౌడీతనమే ఉన్నది కదా, లౌక్యమే. బయట కనిపించే అంత రౌడీజం కాదు. అంటే ఎంత మనం ఏమనుకుంటామంటే ఇది ఎక్కడికి పోతుంది, అసలు ఇది అయిపోతుందా, ఇది ఎంత ప్రొలాంగ్ అవుతుంది, మనం ఇట్లా అనుకుంటామా? అట్లా తిప్పేస్తాడు అంతే దాన్ని. ఆ చాకచక్యం ఆయనలో ఏ పద్ధతిలోనైనా మంచా చెడ అనేది అర్థమైంది. మీతోనే మొదలైంది అమాయకంగా చుట్టూ తిరిగి 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 బొట్లేసుకున్నాడు. అట్లాగే ఇటు మావోయిస్టుల్ని, ఇటు జనశక్తి వాళ్ళని, పోలీసు వాళ్ళని, అది చూడు అసలు ఆశ్చర్యం. మన రేవంత్ అన్న కూడా కార్లదే అంటాడు అన్న, చూ 15 రోజులు ఒక్క 5 నిమిషాల మనిషి ఇట్లా తిప్పుతావు ఎట్లా తిప్పుతావు అన్న, ఏదో అన్న దేవుడు అట్లా ఇచ్చింది నాకు అని చెప్తా. సో ఇప్పుడు ఆ రోజు 30-40 రౌండ్స్ కాల్చినట్టున్నారు కదా. 47-48 రౌండ్స్ నాకు నలుగురు. అందులో ఒకడికి ఒక దగ్గర రైఫిల్ తీసుకొని వాడిని గాల్చేశాడు, వాడు చచ్చిపోయిండు ఒకడు అక్కడ. అందరు ఊర్లో వాళ్ళందరూ ఇండ్లలోకి వెళ్ళి తలుపులు పెట్టేసుకున్నారు, ఫైరింగ్ స్టార్ట్ కాగానే కిటికీలోంచి చూస్తున్నారు. ఈయన ఒక్కొక్క ఇల్లు దట్టడము, వాళ్ళకి తలుపు తీయకపోతే దిగడం, వీళ్ళ వెనకాల ఈయన వెనకాల వాళ్ళు ఉరకడం, ఆఖరికి వాళ్ళు కాల్చుకుంటే ఎమ్మడొస్తున్నారు, బాడీకి కొడుతున్నారు, అది తల కొట్ల కొట్టట్లే. వీడు ఎందుకు పడతలేడు ఈయన అని అనేది వాళ్ళకి తెలుస్తలేదు. దెబ్బ తాకినోడు వాణిజ్య రెల్లు పెడతాడు. ఇంకొకనికేమో కాలుకు దెబ్బ తాకింది, ఒకటి చచ్చిపోయినాక అరే వాడు చావడరో మనల్ని చంపుతాడరో, మనం కూడా ఒకడు చచ్చిండు, నేను చచ్చిపోయేటట్టున్నా మీరు చచ్చిపోతారు, మనం పోదాం పాండ్రో అని ఇక వీడ ఉన్న ముగ్గురు కూడా తోసకుండా చేస్తాడు. ఇక లాస్ట్కి ఏం చేసిండు పాప వినయ్, పడిపోయాడు. స్లో మోషన్ వచ్చేసింది అన్న, ఇక పడిపోయాడు. ఇది చేతికి కాలికి తగిలి ఇక్కడ. ఇక వాడు ఏం చేసిండు, నా గురించి ఛాన్స్ మాట్లాడాడు. ఇద్దరం మేము అందరం వాయిస్ ఇచ్చుకున్నాం, గలీజు గలీజు వాయిస్. ఎదురు బొదురు ఫస్ట్. ఇక తర్వాత నేను స్లో మూమెంట్ వచ్చేసింది నాకు, మళ్ళీ సేమ్ ఎక్కడైతే ఫైరింగ్ అయిందో అక్కడికి వచ్చి పడిపోయినా. పడిపోయి ఇట్లా కాలు పైకి పెట్టుకున్నా, ఈ స్ట్రైట్ పెట్టిండి అన్న, ఇది ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టి ఎండ పడుతుంది, చెయ్యి ఇట్లా పెట్టి అన్నాడు అన్నట్టు. శ్వాస వదిలేసి ఈడబెట్టాడు, ఫస్ట్ పైకి కాల్చాడు. ఆ గ్రామ పంచాయతీ గుణపెంక, బెంగళూరు గుణపెంక మీద పడ్డది ఆయన కదులే, వాడు ఈడబెట్టాడు నాకు. ఈడబెట్టి నాకు ట్రిగ్గర్ గురించి తెలుసు కదన్న, ఎంత దూరం పోయినాక ఫైర్ అవుతుంది అనేది, కొడుతుంది అనేది నాకు తెలుసు. అవును, ఎక్స్పర్ట్ కదా. అనగానే అక్కడికి పోగానే ఇట్లా అన్న అన్నాడు, ఇంకా ఇంట్లో పోయింది అది ఈ సైడ్ నుంచి ఫస్ట్. ఇది ఇప్పుడు ఇదే ఉన్నది, ఇక్కడ ఉంటది. అయితే ఈ వైపు నుంచి వచ్చింది, ఇక్కడికి వచ్చింది బ్రెయిన్ లోకి వెళ్ళాలి లక్కీగా. బ్రెయిన్ పక్కన ఆగిపోయింది చిన్న మెదడు పక్కన. అప్పుడు ఏమైందంటే ఏకే పురోహిత్ అని ఒక డాక్టర్ ఉండేది, న్యూరో ఫిజిషియన్ ఇప్పటికి ఉంటాడు అన్న ఏకే పురోహిత్, చాలా సీనియర్ ఎక్స్పర్ట్. ఆయన ఏం రాసిండు అంటే, నేను చెవులు నవ్వడై మనుషులను గుర్తుపట్టాడు మాకు చెప్పిండు అన్నట్టు, ముందు జాగ్రత్తగా ఈయన బతికినా కూడా ఇట్లా ఈ కండిషన్లో ఉంటాడు.
రాసిండు. మా అడ్వకేట్ యువర్ ఆనర్ ఈయనకి ఎవరికి ఏం తెలియదు, ఈయనకు మనుషులైనా గుర్తుపట్టాడు. ఓ అది ఉపయోగించుకున్నారు, అన్ని కేసుల నుంచి బయటపడిపోయారు, నాలుగు కేసులలో బయటపడ్డారు. సో అన్నీ కలిసి వచ్చినాయి ఒక రకంగా. మీకు వాళ్ళు మిమ్మల్ని మీ మీద దాడి చేసి సపోపాగా మిమ్మల్ని ఇట్లా గాయపరచడం వల్ల ఆ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఈ కేసులకు ఉపయోగపడి ఇప్పుడు అప్పుడు పడిపోయారు కదా మీరు ఫైనల్గా. ఇప్పుడు అతను ఇట్లా ఇక్కడ ఫైర్ చేశాడు ఇట్లా అన్నారు, పడిపోయినట్టు నటించారు. నటించాడు వాడు ఏం చేసిండంటే ముక్కు దగ్గర ఏలు పెట్టిండి, పల్స్ చూడడం కానీ గుండె చూడడం కానీ చేయలేదు. ఇట్లా కాసేపు పెట్టంగా నేను శ్వాస ఆపిండు కదా, ఇక అయిపోయింది అని చెప్పేసి. ప్రాక్టీస్ చేశారా శ్వాస ఆపుడు కూడా? అయితే ఇంకా వాడిని ఎత్తుకొని వెళ్ళిపోయినారు, కాలుకి దెబ్బ తాకినోని. నాకు ఇంత లోపల నాకు ఇంటికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. చనిపోయాడని వెళ్ళిపోయాడు అతను, చనిపోయాడని వెళ్ళిపోయారు. నేను పరిగెత్తుకుంటూ వచ్చేవారు, ఊరోళ్ళందరూ రౌండ్ అప్ చేశారు, నన్ను లోపలికి పోనిస్తలేరు, ఆయన చచ్చిపోయిండు, మీరు ముట్టుకోవద్దు అంటారు, పోలీసు రావాలి అని. నేను మెల్లగా నెట్టుకొని చూసే వరకు కాలు పైకి పెట్టి ఒక నాకు డౌట్ వచ్చింది, చనిపోతే ఇది కూడా పడిపోవాలి. నాకు అప్పుడు డౌట్ వచ్చి వాళ్ళను గట్టిగా లాగేసుకొని వెళ్ళి మెల్లగా చేయి తీసినాను. నేను చేయి తీస్తుంటే నా గొంతు విని మెల్లగా కళ్ళు తెరిచి మొత్తం ఇక బ్లడ్డే కళ్ళల్లో రెడ్ అయిపోయింది, రెడ్ అయిపోయినాయి. వాళ్ళు పోయిన రాను అన్నాడు. అంటే ఏమో నాకు తెలియదు అసలు వాళ్ళు పోయినరా అన్న విషయం. ఇంత లోపల మా దగ్గర వాళ్ళు వచ్చే వరకు వాళ్ళని కొట్టే ముగ్గురు నలుగురిని, అట్లీస్ట్ ఆయన చనిపోయాడో బతికాడో చూడరా మీరు అని అంటే, లేదక్క ఇప్పుడే. అంటే నా అదృష్టం ఏంటంటే నేను ఒక నిమిషం ముందొచ్చిన మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేటోళ్ళు. నా లక్ ఏంటంటే వాళ్ళు కాసేపు అక్కడ ఆపారు చూడండి, ఆపిన టైంలో నేను సేవ్ అయినా. మీరు కాదు ఆయన, అంటే ఆయన సేవ్ అయ్యండి. నేను వచ్చి ఉంటే ఈయన మళ్ళీ వచ్చి కొట్టేసిపోయేటోళ్ళు. అక్కడ నుంచి వెళ్ళలే, ఇంకా వాళ్ళ దాటిండ్రు, నేను ఈయన దగ్గర వచ్చాను. ఇక అప్పుడు చూసేవారు మా కార్ డ్రైవర్ ఎటో వెళ్ళిపోయిండు జేబులో తాళాలు వేసుకొని. లక్కీలీ అక్కడ సెంటర్ లో ఒక ట్రాక్టర్ పార్క్ చేసి ఉంది, ట్రాక్టర్ తీయమనగానే పాపం ఆ డ్రైవర్, వాడు డ్రైవరే ఓనర్ కూడా కాదు, తిప్పి పెట్టిండు. ఇంకా అందులో వేసుకొని సండే అన్న రోజు ఇంకా గడ్డి వేసి వేసుకొని కొంచెం ఊరు దాటే లోపలే మంచినీళ్ళు అన్నాడు. మనకంత ఇప్పుడు ఉన్నంత అవగాహన అప్పుడు లేదు కదన్నా, నీళ్లు అనగానే నీళ్లు తెచ్చుకొని పోసినాం. ఇంకా ట్రాక్టర్ ఎత్తేస్తుంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది, అక్కడికి రాగానే అవతల పక్క ఫియట్ కార్ ఒకటి ఆగి ఉంది, ట్రాక్ పడింది అన్నట్టు. ఇంకా నేను దిగిపోయి రైల్వే క్రాస్ చేసి వాళ్ళు లేడీస్ ఉన్నారు అంత, వాళ్ళ కాళ్ళ మీద పడేసి దండం పెడుతున్నా, కాలు మొక్కుతున్నా, మీ కార్ ఇవ్వండి, మీ దండం పెడతా మీకు. వాళ్ళు లేదు మేడం, మేము సార్ ముగ్గుల పోటీలు పెడుతుంటే మహిళా సంఘం వల్ల, వాళ్ళ కోసమే ఈయన ఆ రోజు ఫ్లాగ్ హైస్టేషన్ అన్నట్టు. ఆ రోజు 26 జనవరి, వాళ్ళు సార్ మా కోసమే వచ్చిండ్రు అమ్మా, మేము ఇచ్చేస్తామమ్మా అని పాపం వాళ్ళు దిగి కారు ఇస్తే, వెనకాల ఈయనను పడుకోబెట్టుకొని నేను కూర్చున్నా, ముందట మా వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు. పోతుంటే ఆ హార్న్ స్టక్ అయిపోయింది, వాడు హార్న్ ఏదో చేయబోయి హార్న్ అది వైరే కూడా పెకిండు. అరే బాబు ఉండనీరా అంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారని. అయితే అప్పుడు ఎట్లా మన అంత ఐడెంటిటీ కూడా లేదు కదా, ఇక ముందటున్న వాళ్ళు జరగండి 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 అని అరుస్తా ఉంటే మళ్ళీ కొంచెం దూరం వచ్చినాక లేబర్ కాలనీ అని ఉంటుంది, అక్కడ మళ్ళీ మంచినీళ్ళు అడిగాడు. మళ్ళీ పాన్షాప్లో నుంచి మంచినీళ్ళు తెచ్చి మళ్ళీ పోయిస్తాం. ఎంజిఎంకి రాగానే డాక్టర్లు లేరు, ఎవరు లేరు, ఎట్లుంటుంది అన్న. ఇక వాళ్ళు ఎక్స్రే అని తీసుకుపోయి మొదలు ఇదంతా హెయిర్ షేవ్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, షేవ్ చేసాక ఎక్స్రే దాని మీద నిలబెడితే పండబెడితే కరెంట్ పోయింది. కరెంట్ పోతే మళ్ళీ మా వాళ్ళను కరెంట్ ఆఫీస్కి పంపించి చేయించినాక చూస్తే 3 బుల్లెట్స్ ఉన్నాయి. మీరు అని పొద్దున జరిగింది 10:30 ఇన్సిడెంట్స్ అన్న. మళ్ళీ ఏదో వచ్చి మారుతి వ్యాన్లో మెత్తలు పరుపులు వేసి పడుకోబెట్టి గ్లూకోజ్ పెడితే అది సరిగ్గా ఎక్కట్లేదు, వాళ్ళు ఉండి ఇట్లా తీసుకుపోతే కష్టము అంటే. మరి ఎట్లా అంటే లక్కీలీ అప్పుడు రోహిణి హాస్పిటల్ కొత్తగా పడ్డది, అంబులెన్స్ ఒకటే ఉండే అన్న మొత్తం వరంగల్లో, పెద్దది వ్యాన్ టైప్లో. ఇక అర్జెంట్గా వెళ్ళి అంబులెన్స్ మాట్లాడుకొని అందులో ఒక డాక్టర్ ఒక నర్స్ కూడా వచ్చారు. 7 గేట్స్ రైల్వే గేట్స్ అప్పుడు మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు 5 అయిందన్న బార్డర్కి వచ్చే హైదరాబాద్ బార్డర్కి వచ్చే వరకు 5 అయింది. బార్డర్ నుంచి మళ్ళీ నిమ్స్కు పోయే వరకు 7 ఏమో అంత అయిందన్న, అన్ని సిగ్నల్స్ అయినా. అక్కడ పోయినాక పట్టించుకోరు వాళ్ళు, మనము 100% కాము, మా చాలా గట్టి ప్రాణం అన్న. నిజంగా ఆయనకు ఆయుష్ ఉంది కాబట్టి కదా బతికిండు కదా, ఎవరిని బతిమలాడినా ఇది. బ్లడ్ కూడా పోయింది కదా, బ్లడ్ పోయింది, మెడికో లీగల్ అంటే
యూరిన్ పాస్ చేసిండ్రు అని అడిగిండ్రు రాగానే చేసిన మోషన్స్ వామిటింగ్స్ అయినాయి అంటే కాలు వామిటింగ్స్ కాకూడదు అంటే హెడ్కి దెబ్బ తాకినప్పుడు లేదు అని అన్నాము. ఇంక అయితే జాయిన్ చేసుకుంటే మెడికో లీగల్ కేసు అంటాడు, ఇటోడు ఇటు పోతాడు అటోడు అటు పోతాడు, ఎవ్వడు పట్టించుకోడు. ఇక అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ అల్లుడు ఒక ఆయన ఇట్లా పనిచేసి అమెరికా పోయిండు అన్న. నాన్న అప్పుడు ఈ ఉండే కరీంనగర్లో, ఆ రోజే కొత్త ఆఫీస్ ఓపెనింగ్ చేసుకొని ఆఫీస్లో కూర్చున్నాడట. ఫస్ట్ ఫోనే మాది పోయింది. ఇంకా నాన్న అట్నుంచి బయలుదేరిండ్రు. ఇప్పుడు ఎవరైతే మా బావ అమెరికా పోయిండో వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేస్తే ఆయన, మళ్ళా ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఒకతను ఉన్నాడు ఆల్రెడీ వర్కింగ్ లో, వీళ్ళ ఆయన కూడా ఉండేది. ఇక ఆయన ఉండి బతిమలాడి మా ఊళ్ళో దగ్గర వాళ్ళు అట్లా ఇట్లా అంటే బెడ్స్ అయితే లేవు, స్ట్రెచ్చర్ మీరు స్ట్రెచ్చర్ మీద నీయండి కింద నన్న వండుకోబెట్టియండి, ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. కట్టినప్పటికి ఇట్లా మొత్తం వాచిపోయింది, కన్ను మొత్తం నల్లగా ఇట్లా అయిపోయింది అన్నట్టు. ఇక కథం ఒక మధ్యరాత్రి వరకు స్ట్రెచ్చర్ మీద ఇచ్చారు, ఆ లోపల లోపల ఎవరు పోతే అది షిఫ్ట్ చేసేసి ట్వంటీ డేస్ ఉన్నాడు అన్న కాపాడారు హాస్పిటల్లో 20 డేస్. అప్పు కింద బండోని కూడా నేనే లేపి నన్ను ఎవరు ముట్టుకోలే, నేను తన చేతుల కింద చేస్తే తన బలం కొంత పెట్టిన, నేను కొంచెం లేపిన అట్లా సేవ్ అయ్యాడు.